సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిట్టు రేవి, నా పేరు దీపిక గురుజీ. ఇందాక మీతో కాల్ మాట్లాడాము, హారతి ప్లేట్లో బాబా కనిపి ఓ అవును దీపిక గుర్తుపట్టా కనిపించాడని చెప్పాను. దానిని ఏం చేయాలి? ఒకవేళ ఆకృతి ఉంటే సరేనమ్మా, లేకపోతే ఏం పర్వాలేదు. ఆ ప్లేట్ మామూలుగా కాస్త బాబా కోసమే ఉపయోగించేటట్టు చేయండి. ఇందాక దీపిక మాట్లాడిందండి నాతో అపాయింట్మెంట్లో, మహాబలి పూజ చేసినప్పుడు ఆ అగ్నిలో బాబా పంపించారు, నేను చూశానమ్మా అది. బాబా నిజంగా అసలు వండర్ఫుల్ ఆ ఇమేజ్, క్లియర్ కట్ ఇంకా బాబానే సాక్షాత్, ఇంకా ఆకృతి ఇంకెవరు చెప్పవచ్చు, అలా చూస్తే బాబానే అంటారు. అంత అద్భుతంగా దీపిక వారి కుటుంబంలో వారి బాబా అనుగ్రహాన్ని పొందటం నిజంగా చాలా సంతోషం. అట్లా చేయండి అమ్మా దీపిక. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్డ్ ఉంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.